వెల్కమ్ బ్యాక్. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో టౌన్ రూరల్ అధ్యక్షులు చందర్రావు, హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఎలీజాకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సమస్యలు రాసుకునేందుకు ఇద్దరు వ్యక్తులను కేటాయిస్తారని హామీ ఇచ్చారు. ఆ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండవల్లి విజయసారథి, జిల్లా అధికార ప్రతినిధి బాబ్జీ, నాయకులు చలమల శ్రీను, రాంబాబు, వందనం సాయిబాల, పద్మ తదితరులు పాల్గొన్నారు. మన మండల అధ్యక్షుడు హలో, అందరికీ నమస్కారం అండి. మేడం, ఏం లేదండి బాబు. అయ్యో, ఏం లేదండి బాబు. ముందుగా جس مقصد کے واسطے ان لوگوں کو یہ عہدہ ملا ہے, ان مقصد میں پوری کامیابی کامرانی عطا فرما, کہ پورے پورے حق کو ادا کرنے کی توفیق عطا فرما, ان تمام دعاؤں کو اپنے حبیب کے سب قید پر قبول فرما. صلی اللہ تعالیٰ علی خیر خلقہ وعلی آلہ وصحابہ اجمعین. ఆర్థిక సామాజిక రంగాల్లో వెనుకబడ్డ రజక వృత్తిదారులను ఆదుకోవాల్సిన బాధ్యత నూతన ప్రభుత్వంపై ఉందని జిల్లా రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. స్థానిక సంఘ భవనంలో ఆదివారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. నవరత్నాల్లో భాగంగా మత్స్యకారులు, కల్లుగీత కార్మికులకు ఇస్తున్న మాదిరిగానే రజకులకు కూడా పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. పూడుకుపోయిన రజకుల చెరువులను ఉపాధి హామీ పథకం క్రింద తవ్వించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రజకులకు ఆయా రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏలూరు నగరాధ్యక్షులు నాగశేషు, జిల్లా నేతలు సిహెచ్ మహేశ్వరి, వి శ్రీహరి, విన్నకోట నాగమల్లేశ్వరి, నయనవరపు వెంకటేశ్వరి, భాస్కర్రావు, శ్రీను, నాగన్న తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిదిని జారీ చేసింది. అయితే ఆ జీవోలో మత్స్యకారులకు, అదేవిధంగా డాడీ ట్యాపర్స్, కల్లుగీత కార్మికులకు పెన్షన్ సౌకర్యం, ఇతర వారికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండే రజకులను కూడా ఆ నవరత్నాల్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చేయాలని మేము జిల్లాలో ఉండే అందరు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి
చెల్లిపోచాలని మేము వారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ఈ నెలాఖరును కానీ వచ్చే నెలలో జిల్లా రజక సంఘ ఆధ్వర్యంలో 13 జిల్లాలో ఉండే రజక ముఖ్య కార్యకర్తలు అందరం కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి కొన్ని సమస్యలు ఏ సమస్యలు అయితే మేము ఆయన పాదయాత్రలో భాగంగా చెప్పడం జరిగిందో ఆ సమస్యల మీద జీవోలు ఇప్పించమని మేము కోరదలుచుకున్నాం. అయితే ముఖ్యంగా రజకులు పడే ఇబ్బందుల్లో రజక ట్యాంక్స్ మీద మాన్యువల్ రైట్స్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. అయితే 24/9/54 జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఇచ్చి 60 సంవత్సరాలు అయింది. ఆ జీవోలను అనేక గ్రామ పంచాయతీలు ఇంప్లిమెంట్ చేయకుండా రజకులను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. గ్రామాల్లో ఉండే రాజకీయ కారణాల వల్ల ఈ రకమైన ఇబ్బందులు గురవుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రజకులను కోర్టుకు ఆశ్రయించి ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరగలేక తీవ్రమైన ఇబ్బందులు పాల్గొంటున్నారు. ఈ విషయంలో కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరదలుచుకున్నాం. ప్రత్యేకమైన జీవో రజకులకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రజకులకు రక్షణ చట్టం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రక్షణ చట్టం ఇస్తూ చట్టం చేసినట్లయితే రజకులకు చాలా న్యాయం జరుగుతుంది. బీసీ కులాల్లో ఉండే అన్ని కులాలు వేరు, ఎస్పెషల్లీ రజక కులం వేరు. రజక వృత్తిదారులు మహిళలతో సహా ప్రతి ఇంటింటికి వెళ్ళి తిరిగి ఆ బట్టలు తీసుకొని వృత్తి చేయవలసిన పరిస్థితి ఉంది. అక్కడ అనేక చోట్ల రజక స్త్రీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా రక్షణ చట్టం ఎంతైనా అవసరం ఉందని ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. పోలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరులోని ఆయన ఇంటి వద్ద ఆదివారం ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రధానంగా సాగు త్రాగునీటిని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విద్య వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెల్లం బాలరాజు చెప్పారు. కాగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ ఎమ్మెల్యే బాలరాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఆర్ఐటి సత్యనారాయణ, గొట్టుముక్కల భాస్కర్ రాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రక్షించాలి పొడుభూముల్ని, రక్షించాలి రక్షించాలి గిరిజల పొడుభూముల్ని, రక్షించాలి ఇవ్వాలి గిరిజల పట్టాలు పొడుభూములకి, ఇవ్వాలి ఇవ్వాలి గిరిజల పట్టాలు పొడుభూములకి, ఇవ్వాలి గిరిజన సాగు చేసుకున్న భూములు పట్టాలు, ఇవ్వాలి గిరిజన సాగు చేసుకున్న భూములు పట్టాలు, ఇవ్వాలి మనకేమేది మన రామణ అన్న గిద్దులే తీసి ఎన్టీఏ బాడీ గవర్నింగ్ బాడీ అనేది ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు జరపలేదండి. కనీసం ఇలాంటి నా టైంలో ఇలాంటి సంఘాలు వచ్చి ఇలాంటి వామపక్షాలు వచ్చి కొన్ని డిమాండ్స్ కానీ కొన్ని సమస్యలు మాకు ఉపయోగిస్తుంది ఎక్కువ లేవండి. పేద ప్రజల అభ్యున్నతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తారనే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఓట్ల రూపంలో తమ నమ్మకాన్ని చూపి రికార్డు స్థాయిలో వైకాపాకు పట్టం కట్టారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సోదరులు పుప్పాల కార్తిక్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ద్వారకా తిరుమలకు పాదయాత్రగా వచ్చి తలనీలాలు సమర్పించుకుంటారని మొక్కుకున్న మండల యువజన సంఘం అధ్యక్షులు తుమ్మిగుంట రంగా బృందం ఆదివారం బేముడవులలోని పార్టీ కార్యాలయం నుండి ప్రారంభించిన పాదయాత్రను కార్తీక్ ప్రారంభించారు. కార్యక్రమంలో బేముడవులు మండల వైకాపా కన్వీనర్ రాయపాటి సత్య శ్రీనివాస్, చింతా శ్రీరామచంద్రమూర్తి, పసుపులేటి సత్యనారాయణ, మద్దుల రాజా, కటారి పుణ్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మన జగన్ గారు సీఎం అయిన సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యేగా వాసన్నయ్య నెగ్గిన సందర్భంగా బేణోల్ టౌన్ మొత్తం అంతా కలిసి ద్వారకా తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. దీని సందర్భంగా సంఘీభావం తెలపడానికి మొత్తం మండల వైఎస్ఆర్సీపీ నాయకులందరం కూడా వచ్చి దీన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కఠోర దీక్ష, ఆయన శ్రమ, మరి ఈ రోజున 151 సీట్లకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏకపక్షంగా ప్రజలను నిర్ణయం ఇవ్వడం తీర్పవడం జరిగింది. మరి అదేవిధంగా మా ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ శ్రీ పుప్పాల వాసుబాబు గారు, మరి ఆయన కూడా గెలవడం జరిగింది. మరి 33,000 మెజార్టీతో కనీ విని ఎరగని రీతిలో ఫస్ట్ టైం ఈ ఉంగుటూరు నియోజకవర్గ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా కనీ విరిగిన ఎరగని రీతిలో మరి 33,000 రావడం మరి ఆషామాష విషయం కాదు. కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ కలియుగ దేవు మరి వెంకటేశ్వరం దర్శించుకోవడానికి కాలినడకన వెళ్తాం జరుగుతుంది. అలాగే మండలం నలుమూలల నుంచి సుమారుగా 80 నుంచి 100 మంది మేము ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరుతున్నాం. మరి ఈ రోజున దర్శనం చేసుకొని స్వామివారికి తలనీలాలు అర్పించి మరి ఆయన యొక్క దర్శనం చేసుకోవాలని బాగా ఆశిస్తూ ఈ మేము చేస్తున్న పాదయాత్ర దివ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోళ్లు బద్దలవుతాయా? ప్రతాపం చూపుతున్న రోహిణి ఎండలు. గిరిజనుల సంక్షేమానికి దృష్టి సారించండి, ప్రభుత్వానికి గిరిజన ఉద్యోగుల సంఘం వినతి. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ వినతి. రైతులు చిన్న వర్తకులకు కేంద్రం చేయూత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. కులాల వారి ఓటర్ల జాబితా రూపకల్పనకు కసరత్తు, 4 జాబితా విడుదలకు ఏర్పాట్లు. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని వార్తల్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.